జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కేరళ రాష్ట్రంకు చెందిన బ్యాలెట్ బాక్స్ ఉపయోగించడం జరుగుతున్నది. ఈ బ్యాలెట్ బాక్స్ మన ఎన్నికల ప్రక్రియకు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనో ఇప్పుడు మీకు తెలియజేయబడుతుంది. ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ లో మనకు మొదట ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఈ విధంగా విస్తారం. ఈ విధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఇచ్చినప్పుడు బ్యాలెట్ బాక్స్ యొక్క ముందు భాగములో బ్యాలెట్ బాక్స్ యొక్క ముందు భాగమునందు ఒక బాక్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక హ్యాండిల్ ఏర్పాటు చేయబడి ఉన్నది. అదే విధముగా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయుటకు పూర్తిగా ఓపెన్ చేయుటకు క్లోజ్ చేయుటకు మధ్యలో ఒక నాబ్ ఉన్నది. ఒక మధ్యలో ఒక నాబ్ ఉన్నది. ఈ నాబ్ నిట్ట నిలువుగా ఉన్నప్పుడు నాబు నిట్ట నిలువుగా ఉన్నప్పుడు బాక్స్ క్లోజ్ చేయబడి ఉండును. అదే విధంగా నాబ్ అడ్డముగా తిప్పితే బాక్స్ ను ఓపెన్ చేయటకు వీలగును. ఇక్కడ క్లాంప్ ఒకటి ఏర్పాటు చేయబడినది. ఇక్కడ మనకు సప్లై చేయబడిన పేపర్ సీల్ అమర్చుటకు ఒక ప్రావిజన్ కలదు. అదే విధంగా ఈ యొక్క పేపర్ సీల్ ఇచ్చిన పేపర్ సీల్ భద్రంగా ఉండి చినిగిపోకుండా ఉండటకు ఒక క్లాంప్ ఉన్నది. ఆ క్లాంప్ సహాయంతో ఆ యొక్క పేపర్ సీల్ను భద్రంగా చేయటకు క్లాంప్ ఈ విధంగా అమర్చవలెను. ఆ తర్వాత ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ పై భాగంలో మనకు బ్యాలెట్ ప్రక్రియ జరిగినప్పుడు బ్యాలెట్లు వేయడానికి ఒక రంధ్రం ఉన్నది. ఈ రంధ్రము ఓపెన్ చేయుటకు మరియు క్లోజ్ చేయుటకు లోపలి భాగంలో ఒక ఇనుప కడ్డీతో అమర్చబడినది. ఇనుప కడ్డీని కింది కంటే ఈ విధంగా బ్యాలెట్ బాక్స్ యొక్క పైరంధ్రం తెలుసుకునబడును. అదే ఇనుప కడ్డీని పైకి జరిపినచో ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ క్లోజ్ అవుతుంది, పై రంధ్రం క్లోజ్ అవుతుంది. ఈ ఇనుప లోపల ఉన్న ఇనుప కడ్డీకి చివరి భాగంలో ఒక రంధ్రం కలిగిన ఒక కడ్డీ బయట ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కడ్డీ ఎన్నికల ప్రక్రియ జరిగినప్పుడు ఈ యొక్క పై రంధ్రము తెరుచుకున్నటకు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రంధ్రము క్లోజ్ చేయుటకు ఈ యొక్క కడ్డీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియకు ఈ బ్యాలెట్ బాక్స్ను ఏ విధంగా సిద్ధం చేయవలనో మీకు వివరంగా తెలుపబడుతుంది. ఈ విధంగా బ్యాలెట్ బాక్స్ను మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఇచ్చినప్పుడు బాక్స్ క్లోజ్ చేయబడి ఉంటుంది. పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసరు ఈ విధంగా ఈ నాబు నిట్ట నిలువుగా ఉంటుంది. మనకి ఇచ్చినప్పుడు ఈ బాక్స్ పూర్తిగా క్లోజ్ చేయబడి ఉంటుంది కాబట్టి నాబు నిట్ట నిలువుగా ఉంటుంది. ఈ నాబును అడ్డముగా తిప్పినచో బాక్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అదే విధముగా పై భాగంలో ఉన్న బ్యాలెట్ బాక్స్ రంధ్రం కూడా క్లోజ్ అయి ఉంటుంది. దీన్ని వెనుకకు లాగి క్లోజ్ అయి ఉంటుంది. మొదట మనం ఈ పోలింగ్ స్టేషన్ ఈ బాక్స్లో ఏమీ లేదు అని తెలుపుతూ పోలింగ్ ఏజెంట్లకని చూపించవలను. తర్వాత బ్యాలెట్ పోలింగ్ స్టేషన్ యొక్క గుర్తింపు వివరాలతో అడ్రస్ ట్రాగ్ను ఈ బాక్స్ నందు వేయవలను. అదేవిధంగా పైభాగంలో మనకు రంధ్రము ఉన్నది. ఈ రంధ్రము ఓపెన్ అవ్వనట్లుగా పెట్టి ఈ కడ్డీని వెనుకకు లాగి కడ్డీని మనకు సప్లై చేసిన తాత్కాలిక ట్యాగ్ కట్టి సీలు వేసి భద్రపరచవలను. వెనుకకు లాగి సీలు వేసి భద్రపరచవలను. ఎన్నికల ప్రక్రియ పూర్తి అగు వరకు కూడా ఈ రంధ్రము తెరుచుకొని పడి ఉండును. ఆ తర్వాత ఈ యొక్క నాబును నిట్ట నిలువుగా చేయవలను. ప్రప్రథముగా నాబును నిట్ట నిలువుగా ఉంచవలను. నిట్ట నిలువుగా ఉంచిన తర్వాత మనకు సప్లై చేసిన పేపర్ సీలు పై బ్లూ భాగంలో డిస్టింగ్విష్ మార్క్ వేసి ఆ డిస్టింగ్విష్ మార్క్ వెనక భాగంలో తెల్లటి భాగమునందు పీఓ సంతకము ఏజెంట్ల సంతకము చేసిన తర్వాత మనము చేసిన పై భాగంలో మనం వేసిన డిస్టింగ్ మార్క్ పూర్తిగా కనబడున్న రంధ్రం నందు కనబడినట్లుగా ఏర్పాటు చేసి
ఏర్పాటు మిగిలిన ఈ పైభాగంలో సమముగా నాలుగు భాగాలుగా మడిచి మడిచి అది కిందికి జారిపోకుండా భద్రంగా చినిగిపోకుండా భద్రంగా ఉండట్టు క్లాంప్ వేసి ఇక్కడ భద్రపరచవలెను తరువాత ఈ యొక్క బాక్స్ ను నిట్ట నిలువుగా ఉందని గమనించిన తర్వాత నిట్ట ఈ బాక్స్ ను పూర్తిగా క్లోజ్ చేసి ఈ యొక్క పూర్తిగా క్లోజ్ చేసినప్పుడు ఈ మనకు యొక్క రంధ్రం దొచ్చుకొనిబడి ఉండును తరువాత మనకు సప్లై చేసిన ట్యాగ్ తో ఈ యొక్క బాక్స్ ను క్లోజ్ చేసి ట్యాగ్ తో క్లోజ్ చేసి సీల్ వేయవలెను అప్పుడు పై భాగంలో ఎన్క్రిప్ట్ ప్రక్రియ జరిగేదాని కోసం రంధ్రము తెరువబడి ఉండును ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మనం మొదట బిగించిన ఈ యొక్క తాత్కాలిక సీలును తీసివేసి ఆ యొక్క కడ్డీని లోపలికి జరిపినచో పై రంధ్రము పూర్తిగా మూసివేయబడుతుంది దీనితో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయినట్లు ప్రకటించి ఏజెంట్లకు చూపవలెను